ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. కాస్త ఆలస్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఫైనల్ అయిన నేపథ్యంలో పరకాల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభ్యర్థితో దక్కించుకున్న రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో పరకాలలో అనూహ్యంగా నరసంపేట రాజకీయాలను వదిలి పరకాల వైపు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? సార్, పరకాలలో ఏ రకంగా ఆయన గెలుపు వ్యూహాలు ఉన్నాయి? సో ఎట్లా ప్రచారం చెబుతున్నది? అన్ని అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా క్యూ న్యూస్ పక్షాన, మా తీన్మార్మల్లన్న టీం పక్షాన మీకు అభినందనలు సార్, మీకు కంగ్రాచులేషన్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో మల్లన్న టీం కానీ క్యూ న్యూస్ కానీ అవుట్ రైట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సోనియా గాంధీ త్యాగాన్ని గుర్తుంచుకొని సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్గా మద్దతు ప్రకటించింది. థ్యాంక్ యూ. చాలా సంతోషం, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మేడం సోనియా గాంధీ గారు అని అనుభవిస్తున్నది చంద్రశేఖరరావు గారి కుటుంబం. ఒక రకంగా చెప్పాలి అంటే మొదలు తెలంగాణ ఇచ్చే ముందు మీరు తెలంగాణ ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి తెలంగాణ ఇచ్చిన తర్వాత యాక్చువల్గా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన రోజు పార్లమెంట్లో కూడా లేడీ పెద్ద మనిషి అటువంటి వ్యక్తి ఏంటంటే తన వాక్చాతుర్యంతో తన వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పి 4 కోట్ల ప్రజలను మోసపుచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మిగులు బడ్జెట్తోటి ఏర్పడ్డ ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేయడం అనేది చాలా దురదృష్టం. ఈ టైంలో తీన్వార్ మల్లన్న గారు మీ ఆర్గనైజేషన్ టోటల్గా కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఆ కుటుంబ పరిపాలన నుండి తెలంగాణ విముక్తి చేయాలని చూడడం అనేది ఇది చాలా గ్రేట్ విషయము. నేను మనస్ఫూర్తిగా కూడా మీ ఆర్గనైజేషన్ను తీన్మార్ మల్లన్న గారిని కూడా నేను అభినందిస్తున్నా, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. రైట్ సార్, ఇకపోతే పరకాలకు సంబంధించి సార్, సో పరకాల నియోజకవర్గానికి సంబంధించి ప్రచారం మొదలైందా, మొదలు పెట్టారా, మొదలు పెట్టబోతున్నారా, సో ఎట్లా ఉండబోతుంది? అంటే గత 3 రోజుల నుండి ప్రతి గ్రామం నుండి వచ్చి వాళ్ళు ఒక రకమైన ఇన్వైట్ చేస్తున్నారు, మరి తొందరగా ఇక వచ్చేయండి సార్ అని చెప్పాను. అయితే 1వ తారీఖు నాడు ఆడ కాన్స్టిట్యూన్సీ మీటింగ్ ఒకటి పెట్టుకొని జాయిన్ కావడం జరుగుతున్నది. దాని తర్వాత ప్రోగ్రామ్ కూడా అంటే విలేజెస్ లో ప్రజల దగ్గరికి పోవడానికి ఒక ప్రోగ్రామ్ కూడా రూపకల్పన చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన టెంటేటివ్ ప్రోగ్రామ్ కూడా మేము రెడీ చేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి ప్రతి గ్రామంలో కూడా ఏంటి అని అంటే ఈ 6 గ్యారంటీడ్ స్కీమ్స్ ఏవైతే వాటిని విస్తృతంగా ప్రజలకు తీసుకుపోయి వాళ్ళ ద్వారా ఎక్నాలెడ్జ్మెంట్స్ కూడా మేము పొందడం జరుగుతుంది. ఆ ఎక్నాలెడ్జ్మెంట్సే మాకు ఒక బలము, రెండోది అవి స్టేట్ పార్టీకి పంపిస్తాం. అవన్నీ కూడా మళ్ళా రికార్డు చేయడం జరుగుతుంది, కంప్యూటరైజేషన్ చేసి, ఎందుకంటే వాళ్ళకు ఒక గ్యారంటీ కార్డ్ ఇచ్చడం ఉంది. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను అనుకోవడం స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీకు మేము గ్యారంటీ ఇవ్వ, మీకు గ్యారంటీ కార్డు ఇస్తున్నాం, ఇది మీకు ఎక్నాలెడ్జ్మెంట్ అని చెప్పి ఇచ్చింది ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం. అంటే ఒక మంచి ఒరవడి, ఎందుకంటే చూసిన మనం చంద్రశేఖరరావు గారు 2014లో ఎన్నిక ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కేసిండు, మళ్ళీ 2018లో కొత్త స్కీములతోటి మోసం చేయడం జరిగింది, అవి తుంగలో తొక్కేసాడు. ఇప్పుడు 2023 వచ్చే వరకు మళ్ళీ కొత్త వాగ్దానాలతోటి మోసం చేయడం జరుగుతుంది. అందునుంచి రేపు కాంగ్రెస్ కార్యకర్త పోయినా కాంగ్రెస్ నాయకుడు పోయినా ప్రజలు ఇట్లా కార్డు చూపించి దీని సంగతి ఏంది అడిగే రైట్స్ ఇవాళ కల్పించింది. అంటే అసలైన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది కరెక్ట్ పద్ధతి అని చెప్పి కూడా నేను చెప్తున్నాను. సార్, 1994 నుంచి మీరు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, 94లో మొట్టమొదటిసారి నరసంపేట ఎమ్మెల్యే అయినట్టున్నారు. సో ఈ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆ రోజు ఎన్టీఆర్ యొక్క ప్రబంధనం 94లో వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రబంధనం ఆ రకంగా జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది తెలంగాణ మేధావుల్లో కానీ తెలంగాణ ప్రజలందరిలో కానీ. సో మీకు కూడా ఆ రకమైనటువంటి ఫీలింగ్స్ ఉన్నాయా? సో అట్లనే కనబడుతుంది వాతావరణం? నేను అనుకోవడము 92 కన్నా 94లో ఇంకా మెజార్టీ సీట్స్ వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రతి ప్రతిపక్ష రోజు దక్కల. ఇవాళ అసలు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ ప్రజల యొక్క స్పందన ఇది చూస్తుంటే 94లో ఎట్లయితే ఆ రోజు ప్రతిపక్ష కాకుండా ఒక ప్రభంజనం వచ్చిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అలాంటి ప్రభంజనం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే 94 నేను ప్రత్యక్ష
సాక్షిని కనుక ఇప్పుడు కూడా పబ్లిక్లో చూస్తే ప్రతిపక్ష హోదా కూడా చంద్రశేఖరరావు పార్టీకి కుటుంబానికి దక్కే పరిస్థితి లేదు. సో ఇక ప్రత్యేకంగా సార్ నర్సంపేటకు సంబంధించి, సో నర్సంపేటలో మీకు సంబంధించిన అనుచరులు కానీ లేదా రేవూరు ప్రకాష్ రెడ్డి ఫాలోవర్స్ కానీ, సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారా ఒకటి, రెండోది పరకాల నియోజకవర్గంలో కూడా మీతో పాటు టికెట్ ఆస్పిరెంట్స్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు సార్, ఒకరిద్దరు నాయకులు బలంగా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ, సో మీకు కోఆపరేట్ చేసే అవకాశం ఉందా? నర్సంపేటకు సంబంధించి టోటల్ క్యాడర్లో 10-15% కొంచెం డిస్టర్బ్ అయ్యిండు వాస్తవం. అది 85-90% నా మీద ఉన్న గౌరవంతో, రెండోది వాళ్ళ ఈ కుటుంబం నుండి తెలంగాణ విముక్తి చేయాలనే ఒక ఆలోచనతోటి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన దొంతి మాధవరెడ్డి గారికి పూర్తి సహకారము అందించి వాళ్ళకి గర్భకూరు చేయడం జరుగుతుంది. దట్ ఇస్ నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చి ఈరోజే కొండమురళి గారి ఇంటికాడ మొత్తము పరిచయ కార్యక్రమం జరిగింది. ఈయన ఇనగాల వెంకటరామరెడ్డి గారిది హరిత హోటల్లో కూడా కార్యక్రమాలు జరిగినాయి. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ గెలుపుకు, నా గెలుపుకు అనేదానికన్నా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు చిత్తశుద్ధితోటి వాళ్ళు పనిచేయడానికి ముందు రావడం జరిగింది. వాళ్ళకి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాను. అంటే నేను 1994 నుండి 1996 ఎన్నికలలో పోటీ చేశాను. ఇది 7 ఎన్నికల పోటీ చేస్తున్నాను, 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను. ఏ ఎన్నికలలో కూడా అంటే వేరే పార్టీ నుండి కావచ్చు, అన్ని సంవత్సరాలు లేని వ్యక్తి వచ్చినప్పుడు ఇలాంటి పాజిటివ్ రిసీవింగ్ దొరికినట్టయితే నేను చూడలే. సో ఇవాళ పరకాలకు సంబంధించి వెరీ పాజిటివ్ సపోర్టు పార్టీ క్యాడర్, పార్టీ క్యాడర్ టోటల్గా ఒకటే వాళ్ళు అనేది సార్. ఏదన్నా కానీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకునేది, దాన్ని మేము గౌరవిస్తాం. ఇక్కడ కాంగ్రెస్ జెండా మేము ఎగరేయడమే మా బాధ్యత, ఎగరేస్తామని ఇంక్లూడింగ్ ఎనగాల వెంకటరామిరెడ్డితో సహా వాళ్ళు ఒక రకమైన ప్రామిస్ చేసినట్టే చేశారు. సో ఇక పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి చల్లా ధర్మారెడ్డి గతంలో మీతో సహచరుడిగా పనిచేసినారు, ఇద్దరు ఒక పార్టీలో పనిచేసి ఉన్నారు. సో ఆయన ఏమో పరకాల నియోజకవర్గంలో 100,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాను, సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్తగా వస్తున్నారా, నియోజకవర్గం మీద అవగాహన లేదని చెప్తా ఉన్నారు. సో 100,000 కోట్ల రూపాయల అభివృద్ధి ముందు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమనే విశ్వాసాన్ని కూడా చెప్తా ఉన్నారు ఆయన. ఎట్లా చెప్తారు ఆయన మీ ప్రత్యర్థికి? ఆయన ధర్మారెడ్డి గారు నా సహచరుడు అనే దానికన్నా దయాకర్రావు గారి శిష్యుడు, ఆయనతోటి అఫిలియేటెడ్ అయి ఉన్నాడు. నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటి అనేది ఫస్ట్ దానికి డెఫినేషన్ చెప్పాలి ధర్మారెడ్డి గారు. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి చేసింది ఏంటి, కాంట్రాక్ట్ పని చేసిండు. ఆయన బావ, ఆయన తమ్ముడు పేర్లతోటి కాంట్రాక్ట్ వర్క్ చేసి, రెండోది కార్యకర్తల వర్క్ ఇచ్చినా కూడా 5% తీసుకొని చేసిన వ్యక్తి. అభివృద్ధి తన గురించి చేసిండా ప్రజల గురించి చేసిండా అనేది ఇక్కడ ఆలోచించవలసిన అవసరం ఉంది. నెంబర్ వన్. అదొకసేపు కొంచెంసేపు పక్కకు పెడితే అభివృద్ధి చేసిండని చెప్పుకునే వ్యక్తి దీనికి కూడా జవాబు చెప్పాలి. ఎన్ని భూములు ఎక్కడెక్కడ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ రూపాయి వచ్చినాయి అనేది కూడా జవాబు చెప్పాలి కదా. అందునుంచి అప్పుడు ఆ జవాబు చెప్పి అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుంటుంది. రెండోది, రాజకీయంగా అనగదొక్కడానికి ఎంతమంది మీద అట్రాసిటీ కేసులు పెట్టిండు, పెట్టిండా లేదా, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టిండు. అంటే రాజకీయాలలో అధికారం వచ్చిన తర్వాత ప్రతిపక్షాన్ని అనగదొక్కడమేనా ఈయన నేర్చుకున్నది, ఈయన చేసిన అభివృద్ధి, దానికి కూడా జవాబు చెప్పాలి కదా. అందులోంచి వాడి ఫస్ట్ వాడికి జవాబు చెప్పిన తర్వాత అంతకుముందు నీ కాంట్రాక్టర్గా నువ్వు ఎన్ని వర్కులు చేసినావు, నీ కంపెనీ పేరు మీద ఎన్ని వచ్చినాయి, కార్యకర్తలకు ఎన్ని ఇచ్చినావు, ఎంత 5% నువ్వు వసూలు చేసినావు అని చెప్పి తర్వాత మాట్లాడితే బాగుంటుంది. సో ఫైనల్గా సార్, పరకాల నియోజకవర్గ ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి కానీ రేవూరు ప్రకాష్ రెడ్డిగా లేదా కాంగ్రెస్ పార్టీగా ఏం చెప్తారు? వాళ్ళకు రాబోయేటువంటి 30 రోజులు అత్యంత కీలకమైనవి, ఈ ఎన్నికలు కూడా అత్యంత కీలకమైన కాబట్టి ప్రజలకు ఏం చెప్పి మీరు ఓట్లు అడగబోతున్నారు? చాలా స్పష్టంగా ఇవాళ ఒకటే అనేది, పరకాల పరిస్థితి ఏంది అని అంటే మొన్న ఒక సీనియర్ విలేకరు ఒక మాట చెప్పాడు, సార్ మా పలకాల అభివృద్ధి జరిగిందా లేదా అని చూడడానికి ఒకటే ఒకటి సార్, 7 గంటలకు వచ్చి మీరు రోడ్డు మీద నిలబడండి, రోడ్ల మీద ఎవరు కనబడతారో మీరు చూడండి. అంటే బజ్జీలది మిరప బజ్జీల బడ్డీ ఇవి, రెండోది బార్ షాపుల ముంగట క్యూలు, ఈ రెండు కనబడతాయి. కానీ ఏదన్నా వ్యాపారం గురించో లేకుంటే ఇంకా దేని గురించో వచ్చిన ఒక్క వ్యక్తి కూడా కనబడడు సార్. రెండోది బస్ స్టాండ్లో పోయి చూడండి మీరు, ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎంతమంది పోతున్నారు, దిగటోళ్ళు ఎందరు ఎంతమంది కూడా చూడండి. దీన్ని బట్టి మా బతుకు ఎట్లయిపోయిందో మీకు అర్థమైపోతుంది.
ఒకప్పుడు రెవెన్యూ డివిజన్గా ఉండి వెలిగిపోయిన బాపద్ది, ఒకప్పుడు ఎంతో అంత మూమెంట్ ఉన్నది. ఈరోజు అసలు మూమెంటే లేదు. అంటే పక్కనున్న గ్రామం వాడు కూడా పరకాల్లో వచ్చి ఆయన చేసేది లేదు, కొనుక్కునేది లేదు, ఏమీ లేదు. అంటే అన్నీ మీ నరసంపేట చూస్తే సార్ 1994లో అది ఒక కుగ్రామం, కానీ ఈరోజు అది ఒక అతిపెద్ద విద్యా కేంద్రంగా వెలిగింది. మెడికల్ ఫెసిలిటీస్ వచ్చినాయి. అప్పుడెప్పుడో 1996లో మీరు సెంటర్ లైటింగ్ సిస్టమ్ పెట్టారు. అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే 1994కి ముందు కన్నా కూడా నరసంపేట కన్నా ఇవాళ దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నది అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది ఆయనకు ఒక అవగాహన ఉందా లేదా, ఎందుకంటే ప్రకాష్ రెడ్డికి అవగాహన ఉన్నదా లేదా అనేది తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ సార్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్. మా క్యూనిస్ పక్షాన కూడా మీరు నిజంగా గెలవాలి, పరకాల్లో మీ పార్టీ జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం సార్. సో పరకాల నియోజకవర్గానికి నియోజకవర్గ అభ్యర్థిగా కొత్తగా అయినప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ అనుభవ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులను సమన్వయం చేసుకుంటూ పరకాల గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరేసే విశ్వాసం సత్తా తనకుందని రేవూరు ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ రజనీ కుమార్, క్యూనిస్ వరంగల్.